Hey guys, this is Shilpa. Welcome back to my channel, osakhivlogs. Na channel ni first time chustunnatlayite, please subscribe to my channel. Bathukamma, bathukamma, uyyalo, maa inti bathukamma chuseyandi. Full hadavidiga maa intlo saddula bathukamma preparations jarugutunnayi. Normal ga aithe ee gunigappu mundu roje anta manchiga kattesi pettukuntaru kada every year. But ee sari koncham late ayindi. Aa roju memu inka start chesam anni preparations aithe flowers anni teesukoni. బతుకమ్మ చేయడానికి అన్ని రెడీగా పెట్టేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక్కదాన్నే ఉండే బతుకమ్మకి, ఈ ఇయర్ అయితే అత్త వాళ్ళు అండ్ సమీ పండుగ వారు కూడా అందరు వచ్చారు. అందరితో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం బతుకమ్మ అయితే. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా నేనే బతుకమ్మ చేస్తున్నా. ఆల్మోస్ట్ లాస్ట్ 6 ఇయర్స్ నుండి నేనే చేస్తున్నా అనుకుంటా. అంతకుముందు అమ్మమ్మ చేసేది, బట్ అమ్మమ్మని చూసి చూసి ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా ఎవ్రీ ఇయర్ నేనే చేస్తున్నా. మన తెలంగాణ ఫేమస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా ఇది. నాకైతే బతుకమ్మ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆ ఒక్కరోజే కదా అందరం కలిసి మంచిగా అంటే బయట సెలబ్రేట్ చేసుకుంటాం. అన్ని ఫెస్టివల్స్ మనం ఇంట్లో ఓన్లీ ఇంట్లో వరకు అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ బతుకమ్మ ఒక్కటే విలేజ్లో అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే నాకు చాలా చాలా ఇష్టం. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ ఫెస్టివల్ గురించి చాలామందికి తెలుస్తుంది. అంతకుముందు తెలిసేదేమో, బట్ ఇంత తెలియకపోయేది. ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది అసలు బతుకమ్మకి. నేనైతే ఇక్కడ బతుకమ్మ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ప్లేట్లో గుమ్మడాకులు వేసుకుంటాం. గుమ్మడాకులు ఎందుకంటే మనం ఆ బతుకమ్మని వాటర్లో నిమజ్జనం చేసినప్పుడు ఫ్లోట్ అవుతుంది అన్నట్టు బతుకమ్మ, అందుకే కింద అలా వేస్తారు. ఇప్పుడు మనకి పేపర్ ప్లేట్స్ అవన్నీ పెడుతున్నారు, బట్ మనకి ఓల్డ్ ట్రెడిషన్ నుండి వచ్చేదైతే ఇట్లా గుమ్మడాకులు పెట్టి దానిపై నుండి ఫ్లవర్స్ పెడతారు. ఫస్ట్ నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది తంగేడు పువ్వు. తంగేడు పువ్వు పెట్టిన తర్వాత గునుగ పువ్వు, ఈ రెండు మెయిన్ బతుకమ్మకి అంటే నాకు తెలిసి. మిగతా మనం ఏ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల ఫ్లవర్స్తోనైనా అమ్మవారిని మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా తెలంగాణలో మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది ఎలా చేయాలి అని చెప్పి, బట్ నా ఫ్రెండ్ ఒక ఆమె కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయు. మాకు బతుకమ్మ చేయడానికి రాదు, మేము రీసెంట్గానే స్టార్ట్ చేసాం చేసుకోవడం బతుకమ్మ అనేసి అడిగింది. సో స్పెషల్లీ తన కోసం ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం తీసుకున్న ఫ్లవర్స్ ఇలా ఈక్వల్గా పేర్చుకున్న తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో మనం ఆకులు కానీ అంటే లెఫ్ట్ ఓవర్ ఫ్లవర్స్ కానీ అలా పెట్టి ఫిల్ చేసేసుకోవాలి. అప్పుడు గట్టిగా ఉంటుంది బతుకమ్మ. నెక్స్ట్ నేను ఇక్కడ బంతిపూలు పెడుతున్నా. యాక్చువల్గా ఒకప్పుడు విలేజెస్లో అయితే బంతిపూలు అస్సలు వాడకపోయేవాళ్ళు బతుకమ్మకి. చాలా రేర్ కేసెస్లో ఎవరో ఒకరు అలా వాడేవాళ్ళు. వేరే చాలా ఫ్లవర్స్ ఉండేవి బతుకమ్మకు వాడేవి, చిన్న చామంతి అని చెప్పి ఇంకా వేరే ఫ్లవర్స్ చాలా ఉండేవి. అండ్ ఆ ఫ్లవర్స్ కూడా ఒక 3-4 డేస్ నుండి ముందు నుండే అన్నీ కలెక్ట్ చేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా కాదు. అందరూ బతుకమ్మకి ఇంకా మొత్తం బంతిపూలే పెట్టేస్తున్నారు. అసలు ఓన్లీ గునుగ పువ్వు, ఈ తంగడు పువ్వు ఒక్కటి పెట్టేసి మొత్తం బంతిపూలతోనే పెట్టేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు పెట్టే ఫ్లవర్స్ని అయితే మేము పట్టుగుచ్చల పువ్వు అంటే చాలా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది బతుకమ్మ ఇవి పెట్టగానే. మేమైతే పట్టుగుచ్చల పువ్వు అంటాం. నార్మల్గా కొంతమంది సీతమ్మ జడ పూలు అండ్ కోడి జుట్టు పూలు అని పిలుస్తారంట ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా. అండ్ మీ ప్లేస్లో ఏమని పిలుస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఊళ్ళో సద్దుల బతుకమ్మ 7 డేస్కే జరుగుతుందని లాస్ట్ ఇయర్ బతుకమ్మ బ్లాగ్లో చెప్తే చాలామంది అడిగారు ఎందుకు 7 డేస్కే అని. బట్ నాకు కూడా అంత పర్టికులర్గా తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. ఇప్పుడు మా అమ్మమ్మకి తెలిసింది, మా అమ్మమ్మ చెప్పింది, ఇంకా వేరే వాళ్ళు వేరేలా చెప్తున్నారు. ఏది అని కరెక్ట్గా అయితే నాకు తెలీదు, బట్ మన తాతలు వాళ్ళ తాతలు లైక్ ఆ జనరేషన్ నుండి 7 డేస్కే చేస్తున్నారంట. ఇలా మా విలేజ్తో పాటు ఇంకొక 6 విలేజెస్ చేస్తాయి. అంటే మొత్తం 7 డేస్కి ఒక 7 విలేజెస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటే అందులో వేములవాడ కూడా ఉంది.
ఇంకా తెలంగాణ మొత్తం 9 డేస్కే సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సద్దుల బతుకమ్మని. మా ఊరు వాళ్ళైతే ఈ విషయంలో చాలా లక్కీ, ఎందుకంటే మా ఊర్లో సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేస్తారు 7 డేస్కి. తర్వాత 9 డేస్కి కూడా మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైనా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికైనా మళ్ళీ అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో లక్కీ కదా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బంతి పూలు అయి ఉన్నారు సార్. అందుకే ఇంత పెద్దగా ఏ గుంట పూలు సరిపోతుంది? ఈ ఇయర్ అయితే చాలా పెద్దగా అయిపోయింది బతుకమ్మ ఎవ్రీ ఇయర్ కన్నా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కొంచెం చిన్నగా చేశాను, ఎందుకంటే అప్పుడు ఒకదాన్నే ఉన్నాను కజిన్స్ వాళ్ళందరూ రాకుండే. ఈసారి ఇంకా అత్త వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి కొంచెం పెద్దగానే చేశాను. పెద్ద బతుకమ్మ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న బతుకమ్మ, సందుల బతుకమ్మ రోజు రెండు బతుకమ్మలు చేస్తారు, ఒకటి పెద్దది ఇంకోటి గౌరమ్మకి అని చెప్పి చిన్న బతుకమ్మ చేస్తారు. ఈ బతుకమ్మ చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్, తంగేడు పువ్వు, గుణక పువ్వు, ఇంకా ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, మనం ఏ ఫ్లవర్స్ అయినా అమ్మవారిని మంచిగా పేర్చవచ్చు. అసలు చాలా గ్రేట్ కదా, ఎందుకంటే మనం ఏ ఫెస్టివల్కైనా పువ్వులతో దేవుణ్ణి పూజిస్తాం, బట్ ఈ బతుకమ్మ ఫెస్టివల్కి ఒక్కటే మనం పువ్వులనే దేవుడిలాగా పూజిస్తాం కదా. అసలు అలా అందరం కలిసి మంచిగా బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ చిన్నప్పటి మెమోరీస్ కూడా ఇలా అందరం కలిస్తే బాగా గుర్తొస్తాయి కదా. మనం ఇలాంటి బతుకమ్మ టైంలో చిన్నప్పుడు చాలా అల్లరి పనులు చేసేవాళ్ళం. అండ్ మమ్మీ వాళ్ళు బతుకమ్మ చేస్తుంటే నేను చేస్తాను ఏం చేస్తాను మధ్యలో పోయి డిస్టర్బ్ చేయడం, అవన్నీ మెమోరీస్ చాలా బాగా గుర్తొస్తాయి కదా. అసలు ఇలాంటి ఫెస్టివల్స్కి అందరం మీట్ అయినప్పుడు. ఇది మా చిన్న బతుకమ్మ, చాలా క్యూట్గా వచ్చింది కదా, చాలా నీట్గా వచ్చింది బతుకమ్మ అయితే. చలో ఇంకా తొందరగా వెళ్ళిపోయి బతుకమ్మ సెలబ్రేషన్స్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. Yeah.
బతుకమ్మ దగ్గరికి ప్రసాదాలు తీసుకెళ్తారు. అక్కడ చెరువు దగ్గర బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత తీసుకెళ్ళిన ప్రసాదాలని అందరం పంచుకుంటాం, అంటే ఒకరిది ఒకరు అట్లా తీసుకొని అందరం అక్కడ ప్రసాదం తినేసి ఇంటికి వెళ్తాం. ఎవరు ప్రసాదం బాగాలేదు పక్కలకి మా బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా చాలా బాగా జరిగినాయి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఐ హోప్ నా వీడియో చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.